మీ ఇల్లు శుభ్రంగా లేకపోతే మీరు ఊరుకుంటారా? మరి మీ మైండ్ అండి, దాన్ని ఎన్ని రోజులకోసారి క్లీన్ చేస్తున్నా? ఇల్లు అయితే రోజుకు రెండు సార్లు, మరి మైండ్? ఏ మైండ్ అయితే నెగిటివ్ ఆలోచనలతో, నెగిటివ్ థాట్స్తో నిండిపోయిందో దాంట్లో ఎప్పుడు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇవే నడుస్తాయి. నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేయకూడదు, పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. నెగిటివ్ థాట్స్ ఉన్నాయండి, కానీ పాజిటివ్ థాట్స్ మైండ్లో పెరిగేటప్పటికీ డిస్టర్బెన్స్ తగ్గింది. అంతెందుకండి, మీ బ్యాంకు బ్యాలెన్స్లో, మీ బ్యాంక్ అకౌంట్ని ఎవరన్నా హ్యాక్ చేసి డబ్బులు ఎత్తుకోబోతుంటే ఊరుకుంటారా? కాన్ఫిడెన్స్ కూడా ఎంతో విలువైన మానసిక సంపద. దాన్ని ఎవడు పడితే వాడు మన మైండ్లో నుంచి ఎత్తుకోబోతున్నాడు. మైండ్లో ఎప్పుడైతే ఎక్కువ నెగిటివ్ థాట్స్ అనే చెత్త చేరుతుందో, బాధలు భరించి 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 ఫ్రస్ట్రేట్ అయ్యి 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 ఒకనొక టైంలో మనిషి సైలెంట్ అయిపోతాడు. సైలెంట్గా ఉన్న ప్రతి వ్యక్తి పీస్ఫుల్గా ఉన్నట్టు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేమ్ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? కంటెంట్లోకి వెళ్ళే ముందు, అక్టోబర్ 20వ తారీఖు మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అని నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మ్యాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది. నవంబర్లో అ యూనిక్ 2 డేస్ ప్రోగ్రామ్. మీకు ఫాస్ట్గా గ్రోత్ కావాలి అంటే ఏం చెయ్యాలి అనేది నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ అనే ప్రోగ్రామ్, నవంబర్లో 2 డేస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. థింకింగ్లో 2 రకాలు, పాజిటివ్, నెగిటివ్. నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేయకూడదు, పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. అయితే అండి, మనకి ఇంటలెక్చువల్గా ఎస్ బీ పాజిటివ్, మనం పాజిటివ్గా ఉండాలి అని ఇంటలెక్చువల్గా తెలుసు, కానీ ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే నెగిటివ్ థింకింగ్ యొక్క ఎఫెక్ట్ ఏదో ఇంటలెక్చువల్గా తెలియటం కాదు, ఇమోషనల్గా మనం అది అర్థం చేసుకోగలగాలి. చేసుకోగలిగినాడు విదిన్ సెకండ్స్లో పాజిటివ్ థింకింగ్ యొక్క గొప్ప ఏంటో మన మైండ్ అర్థం చేసుకుంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ బాటిల్ మన మైండ్ అండి. దీంట్లో కొన్ని కర్ర పుల్లలు ఉన్నాయి, మీరు గమనించి చూస్తే ఇటువంటి కర్ర పుల్లలు. ఒక్కొక్క కర్ర పుల్ల ఒక్కొక్క నెగిటివ్ థాట్ అండి. నా నెగిటివ్ థాట్స్ పెరిగిన కొద్దీ ఏమవుతుందయ్యా అంటే, మీరు ఇప్పుడు దీన్ని షేక్ చేస్తే ఆ శబ్దం చూసారా ఎంత ఇరిటేటింగ్ ఉందంటే, అంటే మన మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తో ఫిల్ అయిపోయింది. అప్పుడు కనుక మనం కొంచెం డిస్టర్బ్ అయ్యామా, ఏమొస్తుంది? ఈ బాటిల్లో సౌండ్ ఎలా అయితే వస్తుందో మన మైండ్లో ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్, చికాకు ఇదంతా ట్రిగర్ అవుతుందండి. ట్విస్ట్ ఏంటంటే, ఎన్ని నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతే సౌండ్ అంత పెరుగుతుందండి. ఇది ఒక్కటున్నా సౌండ్ వస్తుంది, కానీ ఎన్ని ఎక్కువైతే అంత సౌండ్ పెరుగుతుంది నెగిటివ్ ఆలోచనలతో నిండిన మైండ్. మరి పాజిటివ్ ఆలోచనలతో నిండిన మైండ్ ఎలా ఉంటుంది, అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ బాటిల్ దీంట్లో నీళ్లతో నింపామండి. ఈ నీళ్ళని నేను పాజిటివ్ థాట్స్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని షేక్ చేయండి, ఊపండి. ఏమైనా డిస్టర్బింగ్ సౌండ్ ఉందా? ఏ మైండ్ అయితే పాజిటివ్ ఆలోచనలతో నిండుంటుందో, పాజిటివ్ థాట్స్తో నిండుంటుందో అది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏ మైండ్ అయితే నెగిటివ్ ఆలోచనలతో, నెగిటివ్ థాట్స్తో నిండిపోయిందో దాంట్లో ఎప్పుడు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇవే నడుస్తాయి. కానీ పాజిటివ్ థాట్స్తో నిండితే ప్రశాంతంగా ఉంటాం, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ట్రాంక్విలిటీ ఉంటుంది, బ్లిస్ ఉంటుంది. అయితే ఛాలెంజ్ ఏంటంటే అండి, ఇది మనకి ఇంటలెక్చువల్గా తెలుసు, ఇవాళ ఇమోషనల్గా మనకు తెలవాల్సిన రీజన్ ఉంది. మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పనా? ఇప్పుడు పుల్ల పడ్డ కొద్దీ సౌండ్ పెరుగుతుంది కదా. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆలోచించండి, ఈ బాటిల్ మొత్తం నేను పుల్లలతో నింపేసి ఊపితే అప్పుడు అసలు సౌండ్ రాదండి. అంటే
బాధలు భరించి 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 ఫ్రస్ట్రేట్ అయ్యి 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 ఒకనొక టైంలో మనిషి సైలెంట్ అయిపోతాడండి. దానికి సైకాలజిస్టులు పెట్టిన పేరే డిప్రెషన్. డిప్రెషన్ బయటకి చూడటానికి చాలా సైలెంట్గా ఉంటుందండి. వ్యక్తి చాలా సైలెంట్గా ఉంటాడు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి బయటకే సైలెన్స్ అండి, కానీ లోపల చాలా వయలెన్స్ జరుగుతుంది. సైలెంట్గా ఉన్న ప్రతి వ్యక్తి పీస్ఫుల్గా ఉన్నట్టు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత నెగిటివ్ ఉంది, ఇది ఫుల్లీ నెగిటివ్, ఇది ఫుల్లీ పాజిటివ్. కశ్యప్, ప్రస్తుత కాలమాన ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇంత ఫుల్ పాజిటివ్గా ఉండటం కుదురుతుందంటావా? ఇంప్రాక్టికల్ కాదా? నేను ఒప్పుకుంటానండి, కుదరదు అనుకుందాం. 90% కుదురుతుంది, మన 90% ఉన్నావా? కశ్యప్, చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి నా మైండ్లో, మరి దీన్ని నేను ఇప్పుడు ఇట్లాంటివి పోవు కదండి, అంత ఈజీగా పోవు కదా, పుల్లలు బయటికి రావు కదా, అంత ఈజీగా పీకాల్సి వస్తుంది. మరి ఆ డిస్టర్బెన్స్ తట్టుకోలేకపోతున్నా ఎలా? దీన్ని ఫస్ట్ పాజిటివిటీతో ఫిల్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ పాజిటివ్ అనుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నేను ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ మైండ్లో పుల్లలు అంటే ఏంటి, నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, కానీ దాన్ని నేను పాజిటివ్ థాట్స్తో కూడా ఆ మైండ్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఏది, సౌండ్ వస్తుందా? నెగిటివ్ థాట్స్ ఉన్నాయండి, కానీ పాజిటివ్ థాట్స్ మైండ్లో పెరిగేటప్పటికీ డిస్టర్బెన్స్ తగ్గింది. అంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, కోపం అవి తగ్గిపోతాయండి. దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థింకింగ్. మరి పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థింకింగ్ మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి? అంటే అండి, డీపెస్ట్ రియలైజేషన్ జరగాలి. డీపెస్ట్ రియలైజేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఆలోచించండి, మీ ఇల్లు శుభ్రంగా లేకపోతే మీరు ఊరుకుంటారా? రోజు పొద్దున్నే లేవని ఇల్లు ఊడ్చుకుంటామా ఊడ్చుకోమా? మనం ఊడ్చుకున్నా, పని వాళ్ళు వచ్చి ఊడ్చినా, ఇల్లు అయితే ఊడిపించుకుంటాం కదా. ఇల్లు ఊడిపించుకుంటాం, తుడిపించుకుంటాం, పొద్దున సాయంత్రం నాలుగు రోజులకు ఒకసారి ఇల్లంతా కడుగుతాం కదా. శుభ్రంగా లేకపోతే ఊరుకోం కదా. మరి మీ మైండ్ అండి, దాన్ని ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నాం? ఇల్లు అయితే రోజుకు 2 సార్లు. మరి మైండ్ కనీసం వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, ఎట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి అండి. పండగ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా, మైండ్కి పండగ. ఒక్కసారి క్లీనింగ్ అండి చేయకపోతే. ఒకసారి నేను చెప్పేది ఇమాజిన్ చేసుకోండి, మీరు పడుకోబోయే మీరు పడుకునే బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ మీద నేను వచ్చి చెత్త చెదారం అంతా పేరుస్తా. మామూలు చెత్త కాదండి, కంపు కొట్టే చెత్త. అదేంటి, డంపింగ్ యార్డ్లో, హైదరాబాద్ డంపింగ్ యార్డ్లో ఉండే చెత్త ఉంటుంది, అది తీసుకొచ్చి మీ మంచం మీద నేను పరుస్తా. కుళ్ళిపోయిన కంపు కొట్టేటువంటి చెత్త ఇదంతా నేను పరుస్తా. మీరు హాయిగా దాన్ని కొంచెం పక్కకు జరుపుకొని దుప్పటి కప్పుకొని ఏసీ వేసుకొని పడుకుంటారా? పడుకోగలుగుతారండి? కంపు కొడుతుందండి, పడుకోలేం. ఎందుకు? చుట్టూ చెత్త చేరింది. మైండ్లో ఎప్పుడైతే ఎక్కువ నెగిటివ్ థాట్స్ అనే చెత్త చేరుతుందో అప్పుడు మానసికంగా అలసిపోయి కంపు కొడుతుందండి, నిద్రపట్టదు, నిద్రపోలేం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇల్లునంత శుభ్రం చేసుకుంటున్నామే, మైండ్ అని చేసుకోవద్దండి. మీరు వేసుకునే బట్టల మీద మరకలు ఉంటే మీరు వేసుకుంటారా? మరకలు ఏంటండి, కొంచెం నలిగిపోతే ఈ రోజుల్లో బట్టలు వేసుకోవట్లే ఎవరు, మంచిగా ఇస్త్రీ రుద్దుతున్నారు. బట్టలైతే మరకలు లేకుండా ఉండాలి. మరి ఆలోచనలు, మీ ఇంటికి ఎవరన్నా దొంగోడు వస్తే మీరు తలుపు తీసి హారతిచ్చి రానాయనా దోచుకోపో అని వెల్కమ్ చేస్తారా? వెల్కమ్ చెప్తారండి. మరి మైండ్లోకి ఏ ఆలోచన పడితే, ఆలోచన వస్తుంటే మనం వెల్కమ్ ఎందుకు చెప్తున్నాం? రావద్దని ఎందుకు వెళ్ళగొట్టట్లా? ఇంటికి ఎవడన్నా వస్తుంటే వాడు ఎవడో సీసీ కెమెరాల్లో, సీసీటీవీల్లో చూసి మరీ అలవ చేస్తామే, సెక్యూరిటీ పెట్టుకున్నామే. మైండ్లోకి ఏ థాట్ పడితే ఆ థాట్ వస్తుంటే అది నెగిటివా, పాజిటివా, ప్రమాదకరమా, ప్రమాదం లేనిదా, పనికొచ్చేదా, పనికిరాందా, ప్రొడక్టివా, డిస్ట్రక్టివా, ఆలోచించకుండా మైండ్లోకి గేట్లు ఓపెన్ చేసి తలుపులు తెరిచి రా పడుకో అని బెడ్రూమ్ చూపిస్తాంగా మైండ్లో నెగిటివ్ థాట్స్కి. మరి ఫ్రస్ట్రేషన్ రాకేమొస్తుందండి? ఇంటికైతే ఒక రూలు, ఒంటికైతే ఒక రూలు, మరి మైండ్కి దానికి కూడా సేమ్ రూల్ వర్తించాలి కదండి.
అంతెందుకండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మీ బ్యాంక్ అకౌంట్ని ఎవరన్నా హ్యాక్ చేసి డబ్బులు ఎత్తుకోబోతుంటే ఊరుకుంటారా? ఓటీపీలు పెట్టుకొని సెక్యూరిటీలు పెంచుకున్నాగా? అది మాత్రం మనం ఎందుకు, మనం కష్టపడి సాధించిన డబ్బు ఎవరూ ఎత్తుకోపోవటానికి వీల్లేదు, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, కాన్ఫిడెన్స్ కూడా ఎంతో విలువైన మానసిక సంపద, దాన్ని ఎవడు పడితే వాడు మన మైండ్లో నుంచి ఎత్తుకోబోతున్నాడు. మన మైండ్ని హ్యాక్ చేసి మన మైండ్లో ఉండే, మన మీద మనకుండే నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని, బిలీఫ్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎత్తుకోపోతున్నారు. మన ఎత్తుకోపోతుంటే మనం కామ్గా కూర్చుంటే ఎట్లండి? ప్రతిఘటించాలా వద్దా? మన మైండ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా వద్దా? ఎస్, అఫ్ కోర్స్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటాం? ఇందాక చెప్పినట్టు మైండ్లో పుల్లల లాంటి నెగటివ్ థాట్స్ పెడుతున్నామా, వాటర్ లాంటి పాజిటివ్ థాట్స్తో నింపేస్తున్నామా? అట్లీస్ట్ నెగటివ్ కూడా ఉంటే పాజిటివ్ ఎక్కువ ఉందా, నెగటివ్ ఎక్కువ ఉందా? మై డియర్ ఫ్రెండ్స్, నెగటివ్ థాట్స్తో నిండిపోయిన మైండ్ సిచ్యువేషన్స్ నార్మల్గా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టదండి, కానీ ఏదో ఒక టైంలో మనల్ని షేక్ చేసే సంఘటన జరుగుతుంది. అప్పుడు గనక ఆల్రెడీ మైండ్లో నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇమోషన్స్ ఉన్నాయా, వాటి ఇంటెన్సిటీ డబుల్ ట్రిపుల్ 10 times అయ్యి మనం నార్మల్గా కొంచెం పడిపోయే సిచ్యువేషన్లో మనం డీప్గా కూరుకుపోయేలాగా చేస్తుందండి. మనం ఏదో ఒక్కరోజు కొంచెం డీమోటివేట్ అయ్యే పరిస్థితి వస్తే, ఆల్రెడీ మైండ్లో నెగిటివ్, మైండ్ అంతా నెగిటివ్ ఇమోషన్స్తో నిండిపోయి ఉంటే మనం ఒక్కరోజు కాదండి, ఒక నెల వరకు బయటికి రాలేము. మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్కి వచ్చే గెస్ట్లలో పాజిటివ్ గెస్ట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు నెగిటివ్ గెస్ట్లు ఉన్నా కానీ మైండ్ డిస్టర్బ్ అవ్వదు. మై డియర్ ఫ్రెండ్స్, స్టే పాజిటివ్, బీ అన్షేకబుల్.